వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. లక్ష్మీ కిచెన్లో వెజిటేబుల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ కొద్దిగా చిక్కుడుకాయలు, కొద్దిగా క్యారెట్, కొద్దిగా బంగాళాదుంప తీసుకున్నాను. మీరు మిగతా ఏ కూరగాయ అయినా తీసుకోండి. నేను ఇక్కడ ఇవి ఉంటే ఇవి తీసుకున్నాను, ఇంట్లో అవి కొద్దిగా అవి కొద్దిగా ఉంటే తీసుకున్నాను, ఇంకా మిగతా ఏ కూర అయినా యాడ్ చేసుకోండి. సరే, మరి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక అరకప్పు నువ్వులు వేసాను, 2 ఎండుమిరపకాయలు వేసాను. అవి దోరగా వేగిన తర్వాత చూడండి, వేగాయి కదా. మిక్సీ జార పక్కన పెట్టుకుందాం. ఇవంతా పొడి చేసుకోవాలి కదా. వేగిన తర్వాత దీంట్లోనే పుట్నాల పప్పు 1 కప్పు వేడి చేసుకొని మిక్సీ గ్రైండ్ చల్లారిన పక్కన తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. సరే, మరి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. ఇదే కడాయిలో పోపు వేసుకుందాం మనం. ఇప్పుడు 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పక్కన పెట్టేశాను. సరే, మరి 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందని నేను కొద్దిగా తీసుకున్నాను. 1 ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు చేశాను. కొద్దిగా కరివేపాకు వేడెక్కింది ఆయిల్. ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేసాను. దోరగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేద్దాం. మనం వెజిటేబుల్ ఏం పక్కన ఏం ఉడకబెట్టట్లేదు. సరే, మరి ఇది గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం. పక్కన పెట్టేస్తున్నా గ్రైండ్ చేసి. వేగింది కదా పోపు. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు, శుభ్రపరిచిన చిక్కుడుకాయలు, మనం పురుగు అవన్నీ నీట్గా చూసుకోవాలండి. చిక్కుడుకాయలు వల్ల ఎక్కువ పురుగు ఉంటుంది. సరే, మరి అవన్నీ క్యారెట్, బంగాళదుంప, చిక్కుడుకాయలు మొత్తం పోపులో వేసాను. ఈ పోపు అంతా నీట్గా కలిపేసి పచ్చికొబ్బరి 1 చిప్పక పచ్చికొబ్బరి తురిమి పక్కన పెట్టాను. మీరు ఎండు కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకోండి. నాకు ఇంట్లో పచ్చికొబ్బరి ఉందని యాడ్ చేస్తున్నాను. పచ్చికొబ్బరి కూడాతో కూడా ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి పచ్చికొబ్బరి ఉందనుకో, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు చాలా హెల్దీ. సరే, మరి 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. పచ్చికొబ్బరి తురుము పక్కన పెట్టేసుకున్నాను కదా. మరి నీట్గా కలిపేసి 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనం చిక్కుడుకాయలు ఉడకాలి కదా. క్యారెట్ అయ్యి అంటే ఒకవేళ నిమ్ముతో ఉడుకుతాయి, చిక్కుడుకాయలు ఉడకవు కదా. అందుకని 1 కప్పు వాటర్, చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేశాను, మూత పెట్టేశాను. మధ్య మధ్యలో చూసుకుంటూ 5-6 నిమిషాలు సన్న మంట మీద చూసుకోవాలి. సరే, మరి మధ్య మధ్యలో చూసుకుంటూ చేశాను కదా, ఇంకా అది ఎక్కువ ప్రాసెస్ అని నేను చూపించలేదు, మీకు చెప్తున్నాను. సరే, మరి చూద్దాం. ఇప్పుడు ఉడికిందేమో, మొత్తం నీరంతా ఇమికిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు సరే, మరి క్యారెట్ కూడా చూద్దాము. క్యారెట్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి అన్నీ. ఇంకా క్యారెట్ ఉడికిందంటే బంగాళదుంప ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. సరే, మరి పక్కన పెట్టుకున్నాం కదా మనం పచ్చికొబ్బరి తురుము, పచ్చికొబ్బరి తురుము వేస్తున్నాను. మీకు ఎండు కొబ్బరి తురుము ఉన్నా యాడ్ చేసుకోండి. నేను పచ్చికొబ్బరి ఉందని యాడ్ చేస్తున్నాను, ఎండు కొబ్బరి యాడ్ చేసినా పర్లేదు. సరే, మరి ఇదంతా నీట్గా కలిపేసి బాగా 2 నిమిషాలు వేయించాలి. మనం ఇందాక మూత పెట్టేసి ఉమ్మగిల్చాం కదా వాటర్ వేసి, ఇప్పుడు పచ్చికొబ్బరి వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత 2-3 నిమిషాలు మనం ఇందాక ఫస్ట్లో వేయించాం కదా నువ్వులు, పుట్నాల పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఆ పొడి యాడ్ చేస్తున్నాను. సరే, మరి కంప్లీట్ అయిపోయింది. సర్వింగ్ చేసుకుందాం. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంతా అంత టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్దీ కూడా ఇది, ఎవరికైనా సరే ఎంతో హెల్దీ కూడా. సరే, మరి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను కొత్త వారి కోసం ఎంతో ఈజీగా ఉండడం